Hello friends, welcome to Speed Study, April 7 and 8 current affairs. By Badminton Association of India ki vache 4 samvatsarala paatu adhyakshudiga evarenikayyaru Himant Biswa Sharma. Avinithi kesulo Dakshina Korea maji adhyaksharaliki 24 samvatsarala jailu shiksha vidhinchabadam jarigindi. Aame parent Park Gwen Haiki. ఆస్ట్రేలియా జరుగుతున్నటువంటి కామన్వెల్త్ క్రీడల్లో 53 కిలోల విభాగంలో పసిడి బంగారు పతకాన్ని సాధించినటువంటి మణిపూర్ అమ్మాయి ఎవరు? సంజిత చాను. 69 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్లో కంసం గెలుచుకునే క్రీడాకారుడు దీపక్ లాటెర్. 2018 ఏప్రిల్ నుంచి జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ తన కార్యక్రమాలను ప్రారంభించింది. జియో పేమెంట్స్ బ్యాంకులో 70:30% చొప్పున రిలయన్స్ ఇండస్ట్రీస్తో ఏ బ్యాంక్ జాయింట్ వెంచర్గా ఉంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కొనడానికి రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆర్ఎఫ్ఐని జారీ చేసింది? 110 యుద్ధ విమానాలని. బ్రెస్ట్ ఫీడింగ్ను ప్రోత్సహించాలని ఉద్దేశంతో మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ మా ప్రోగ్రామ్ను ఆరోగ్య శాఖ ఎక్కడ ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. తల్లి పాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా ప్రోగ్రామ్ను ఆరోగ్య శాఖ హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. మనం దీంట్లో 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రోత్సహించడానికి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? మా మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ మా ఫుల్ ఫామ్. ఎక్కడ ప్రారంభించారు? హిమాచల్ ప్రదేశ్. వాతావరణంలో దిగువ అయనావరణంపై పరిశోధనల కోసం ప్రయోగించిన సౌండింగ్ రాకెట్ విజయవంతమైంది. దాని పేరేంటి? RH-300. టర్బులెంట్ ఇయర్స్ 1982-96 పుస్తక రచయిత మాజీ రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ. బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్కు ఎంపికైన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎవరు? వినోద్ కుమార్ యాదవ్. 191 కోట్లతో సైన్స్ సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? బద్వెల్లో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పంచాయన్ మెహంతి వాల్మీకి మల్హర్ అనే 2 కొత్త భాషలను వెలుగులోకి తెచ్చారు. అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఒడిషా. డేవిస్ కప్లో అత్యధికంగా 43 డబుల్స్ విజయాలు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించిన ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్. చిమ్మ చీకట్లో కూడా లక్ష్యాలను పెట్టి కాల్చివేయగల ఏ రైఫిల్ను దేశీయంగా తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? AK-103 అసాల్ట్ రైఫిల్స్. దీని డిజైనర్ కలష్నికోవ్. దీన్ని రష్యా, భారత్, వెనిజులియా, ఇథియోపియా దేశాలు వాడుతున్నాయి. భారత్ నేపాల్ మధ్య విద్యుతీకరణ రైలు మార్గానికి 2 దేశాల ప్రధానులు నరేంద్ర మోడీ మరియు నేపాల్ ప్రధానమంత్రి అయినటువంటి కేపి ఓలి మధ్య అంగీకారం కుదిరింది. ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఈ రైలు మార్గం వెళ్తుంది? బీహార్లోని రక్సౌల్స్ నుంచి నేపాల్ రాజధాని కాఠ్మాండ్ వరకు. గోల్డ్ కోస్ట్లో జరుగుతున్నటువంటి కామన్వెల్త్ గేమ్స్లో 85 కిలోల విభాగంలో స్వర్ణం గెలుచుకున్న తెలుగు కుర్రాడు ఎవరు? రాగాల వెంకట్ రాహుల్. ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవిత సంపుటిని రాసింది ఎవరు? జర్నలిస్ట్ కవి కృష్ణారావు. తెలంగాణ చరిత్ర నూతన కోణం పుస్తకాన్ని ఎవరు రచించారు? ప్రొఫెసర్ అడప సత్యనారాయణ. పర్యాటక ప్రాంతాల్లో రోప్ వేస్ నిర్మాణాన్ని PPPలో ప్రారంభించేందుకు నీతి ఆయోగ్ గైడ్లైన్స్ను తయారు చేసింది. దీంతో తెలంగాణలో ఏ రోప్ వేకి ఈ అవకాశం లభించింది? భువనగిరి కోట. చిన్నారులపై నేరం విచారించేందుకు హైదరాబాద్లో ఏర్పాటైన ఏ న్యాయస్థానాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ప్రారంభించారు? చైల్డ్ ఫ్రెండ్లీ చిన్నారి మిత్ర. రుద్రమదేవి 82 సంవత్సరాల వయసులో వీరమరణం పొందింది అని చెప్పే శాస్త్రం ఎక్కడ లభించింది? నల్గొండ జిల్లా చెండుపట్ల గ్రామంలో. రుద్రమదేవితో పాటు ఆమె సేనాని మల్లికార్జున నాయకుడు 1289 నవంబర్లో చనిపోయిందని ఈ శాసనం చెబుతుంది.
రష్యాలో మే 24 నుంచి 26 జరిగే సెయింట్ పీటర్బర్గ్స్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక సమావేశంలో పాల్గొనేందుకు ఏ మంత్రికి ఆహ్వానం అందింది? కేటీఆర్ గారికి. ఇవి ఈ 2 రోజులు ఉన్నట్టు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.